ఈ మంచి సమయములో ప్రభు ఇచ్చిన ఈ మంచి అనుకూల సమయమును బట్టి ప్రభు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం. ఏమండి, మీతో ఆరాధన ఇంకా చేయాలనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే మరి సమయం చాలా అయిపోయింది కనుక, ఇంకా దైవజనులు ఉన్నారు కనుక ప్రిలారిక అలా ముగించడం జరిగింది. ఏసైకి స్తోత్రం కలుగునుగాక. మీరు ఇంకా అలా చప్పట్లు కొడతా ఉంటే, అలా అలా ఉంటే ప్రిలారా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రిలారా, మరి మొట్టమొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు, మరి దైవజనులు, రమేష్ పాల్ గారికి వారి కుటుంబానికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరి అదేవిధంగా మరి పెద్దలు జోషన్న గారు మన మధ్యలో ఉన్నారు, అన్నయ్యకి నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. మరి అన్నయ్య అజయపేట అన్నకు ప్రత్యేక వందనాలు. మరి కూడి ఉన్న మీకు అందరికి కూడా నిండు మనసుతో పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరందరూ బాగా చక్కగా హల్లు చెప్తున్నారు. ఆమేన్. ఏమంటే నవ్వుతూ కూడా వాక్యం వింటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు వాక్యం వినటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. చూడండి ఒకసారి అపొస్తల కార్యముల పుస్తకం, ప్రైజ్ ద లార్డ్, 21వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదాం. ఈరోజు ఒక ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడునయ్యున్నారు. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురులో 1ను సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించితిమి. అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులు కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటిమి. గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరు ఎలా? స్తోత్రం కలుగునుగాక. ఈ నామము కోసం నేను బంధించబడడానికే కాదు గాని చనిపోవటానికి కూడా సిద్ధమే అన్నాడు. యేసుకు మహిమ కలుగునుగాక. ఏమన్నారు చెప్పండి? ఈ యేసు నామము కోసం నేను బంధించబడమే కాదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. అది ఇక్కడ జరిగిన సందర్భం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు గమనించాలి, పౌలు యెరూషలేముకు వెళ్తున్నాడు. ప్రిలారా, పౌలుతో పాటు ఇంకా కొందరు ఉన్నారు. లూకా కూడా ఉన్నాడు, ఎందుకంటే మేము అంటున్నాడు లూకా. ఈ పుస్తకం రాసింది లూకా. ప్రిలారా, మనం పైన చూసుకుంటే అనేక ప్రాంతాలు తొలేమాయని గమనించండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుప్ర, అదేవిధంగా ఆ తొలేమాయని, ఇక్కడ ఉన్నటువంటి ప్రియులారా, అక్కడ కొన్ని ప్రాంతాలు వారు దర్శించి దేవుని యొక్క సువార్తను ప్రకటించి కైసరియకు వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, వారు కైసరియకు వచ్చి ఫిలిప్ ఇంటికి వచ్చారు. కైసరియలు ఎవరింటికి వచ్చారు చెప్పాలండి? ఎవరింటికి వచ్చారు? ఆయన చెప్పాలి ఎవరింటికి? మీరు అందరూ చెప్పాలి ఎవరింటికి? ఫిలిప్పు అనండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎవరు వచ్చారు ఫిలిప్ ఇంటికి? కైసరా. ఎవరు వచ్చారు ఫిలిప్ ఇంటికి? అది మీరు వినాలి. ఫిలిప్ ఇంటికి పౌలు వచ్చాడు. ఫిలిప్ను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఫిలిప్పు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు కాదు. ఈ ఫిలిప్పు సంఘ పెద్ద అయినటువంటి ఫిలిప్పిన. స్తోత్రం కలుగునుగాక. పంచిపెట్టడానికి అపొస్తల కార్యముల 6వ అధ్యాయములో ఏర్పాటు చేయబడినటువంటి ఫిలిప్పిన. ప్రిలారా, ఫిలిప్పు కుటుంబం ఎలాగుంది అంటే, 4 ఆడపిల్లలు ఆయనకి. మీరు చెప్పండి ఎంతమంది ఆడపిల్లలు చెప్పాలి? 4 కుమార్తెలు. కానీ 4 కుమార్తెలు కూడా ప్రవచిస్తున్నారు. యేసుకు మహిమ కలుగునుగాక.
ప్రియులారా ఇప్పుడు ఈ కుమార్తెల కోసం నేను ఫిలిప్పింటి కోసం చెప్పట్లేదు, స్తుతి కలుగును గాక. సరే, అలాంటి ఆత్మీయమైనటువంటి ఇంటికి వచ్చాడు పౌలు. అలాంటి ఆత్మీయమైనటువంటి ఇంటికి పౌలు వచ్చినప్పుడు, నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి ఆత్మీయమైనటువంటి ఇంటికి పౌలు వచ్చినప్పుడు అదే ఇంటికి అగబు అనేటువంటి ప్రవక్త వచ్చాడు. అమ్మ చెప్పండి, ఎవరు వచ్చారు? అగబు. ప్రవక్త గారి పేరేంటంటే అగబు. ఈ ప్రవక్త కూడా వచ్చాడు ఎవరింటికి? ఫిలిప్పింటికి. మొత్తానికి దేవుని బిడ్డలారా, దైవజనులు, రమేష్ పాలయ్య గారిని మరి మేమందరం కూడా ఎలాగైతే ఈరోజు ఏమండి మరి దేవుని చిత్తంలో మరి ఈ విధంగా అందరం కూడా ఇలాగా మరి దైవజనులకు ఇలా ఎట్ట కూడుకున్నామో నాకు తెలుసు. బహుశా అక్కడ అలాగే కూడుకున్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి పౌలును గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ప్రిలారా, ఇప్పుడైతే ముఖం దుడుచుకోవడానికి కచ్చీపులు ఉన్నాయి. అప్పుడేంటంటే నడికట్లు వాడేవారు, అంటే పెద్ద టవల్లు వాడేవారు. ఎందుకని ప్రిలారా, నడిసి వారు ఎంతో దూరాలు ప్రయాణాలు చేస్తూ అది వాడుకగా ఉండేది వారి దగ్గర. గమనించండి ప్రిలారా, పౌలు యొక్క నడికట్టు తీసుకొని కాళ్ళు చేతులన్నీ కట్టేసుకున్నాడు. ఎవరో ప్రవక్త. ఎవరండి? అగబనే ప్రవక్త. కాళ్ళు చేతులన్నిటిని కూడా కట్టేసుకొని అంటున్నాడు, ఈ నడికట్టు కలిగినటువంటి మనుషుడు ఎవరైనా పౌలు. పౌలుని యెరూషలేములో ఇలాగా బంధించబోతున్నారు. ఏం చేస్తున్నారంట? ఈ నడికట్టు గల మనుషుని ఇలాగా యెరూషలేములో బంధించబోతున్నారు. ఇప్పుడు మీరు వినాలి ప్రియులారా, ఆయన వెళుతుంది ఎక్కడికై అంటే యెరూషలేముకి. దేవుని వారిలారా మీరు గమనించండి, ఈయన యెరూషలేముకు వెళుతూ మధ్యలో ఫిలిప్పింట్లో ఆగాడు. ఇప్పుడు ఫిలిప్పింట్లో ఆగినప్పుడు ప్రవక్త వచ్చాడు. యెరూషలేములో, వెళ్ళబోయే యెరూషలేములో ఏం జరుగుతుందో పౌలుకు సుస్పష్టంగా చెప్పాడు. ఏం జరుగుతుందో పౌలుకు సుస్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? పౌలా, నీకోసం బంధకములు కాచుకోనున్నాయి, నిన్ను బంధించబోతున్నారు, నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. మరి అన్నప్పుడండి లూకా అంటున్నాడు, వాళ్ళందరంట పోయి బ్రతికినాడారంట. అయ్యా, బంధకాలు ఉన్నాయి, అక్కడ భయంకరమైనటువంటి మనుషులు, పైభక్తి కలిగినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు, మత ప్రవిష్ఠులు అక్కడ ఉన్నారు, ఆ మనుషుల చేతుల్లో నువ్వు పడితే నిన్ను బ్రతకనివ్వరు, నిన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు వీళ్ళు. నువ్వు వెళ్ళొద్దు అంటే పౌలేమన్నాడు తెలుసా? ఆగండి, 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 మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు మీరు బద్దలు చేస్తారు? స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. పౌలు అన్న మాట ఏంది? మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు వినాలి, మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు చేస్తారు ఈ నామము కోసం. ఏ నామం? ఏసునామం. అందరూనండి, ఏసునామం అనండి గట్టిగా, ఏసునామం, ఏసునామం, ఏసునామం. ఎవరన్నా కొడతారు అది? గొప్ప 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 నామం, ఏసునామం గొప్ప నామం, ఏసునామం పూజనీయం. పాడండి. సన్నుతించబడును ఎల్లకాలము, స్తుతి నొంద తగిన ఒకే నామము, చాటించదము అనుభవిస్తూ కార్యములను వివరిస్తారే, కార్యములను వివరిస్తూ యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పౌలు అన్నాడు, ఈ యేసునామము కోసం నేను బంధించబట్టమే కాదు, ప్రియులను కొట్టబట్టమే కాదు, తిట్టబట్టమే కాదు, నిందించబట్టమే కాదు, ఈ నామము కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఈ నామం కోసం దేనికి సిద్ధపడ్డాడు? గట్టిగా, దేనికోసం? ఏమని? నేను చనిపోవడానికి సిద్ధపడితే మరి సేవకులుగా పాస్టర్ గారి యొక్క అభిషేక్ కూడిక స్తుతి కలుగునుగా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను దైవజనుడిగా, పౌలు చనిపోవడానికి సిద్ధపడితే అన్నము లేదని, నీళ్లు లేవని, వసతులు లేవని, మా ఊరు కాదని, మా ప్రాంతం కాదని మేము అనొచ్చా? హల్లెలూయా. అనొచ్చండి.
ఏసైకి మహిమ కలుగును గాక. అసలు నాకు అర్థం కాలేదు పరిచర్యకు వచ్చింది. పొన్నూరులోనే ఉన్నాను నేను, 10 సంవత్సరాలుగా పొన్నూరులో పరిచర్య చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఈయన ఎప్పుడు వచ్చాడు కూడా నాకు తెలియదు. ఏమండి, ఈయన వచ్చాడని సంగతి నేను అవాక్ అయిపోయా. అరే నేను పక్కనే ఉన్నాను కదా, రమేష్ బాల్ గారు ఎట్లా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? హల్లెలూయా. ఎవరో తెలియాల్సిన పనులా? మీరెవరా నీకు తెలుసా? ఏమని చెప్పండి, తెలుసా? ఏమైనా బంధువులు ఏమైనా ఉన్నారు ఇక్కడ మీకు? ఎవరు లేరు. మరి ఎందుకు వచ్చాడు, ఏం తినాలో తెలియదు. ఏమని మీరు ఎలా చూసుకుంటారో తెలియదు. మరి దేనికి వచ్చాడంటే ఈ నామం ప్రకటించడానికి. యేసుకు మహిమ కలుగునుగాక. ఏమని చెప్పండి, ఏ నామం? ఈ శక్తి కలిగిన నామం ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఏమని ఎందుకు ఈ నామాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు ఈ ఊరు? ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఈ నామం చాలా శక్తి కలిగిన నామం. ఎంత శక్తి కలిగిన నామం అంటే, దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మరణం అనుకుంటుందంట. ఏంటి చెప్పండి, ఏం చెప్పట్లే మీరు, ఏంటి మరణం? మరణం అనుకుంటుందంట. అత్యంత బలశాలి తానని, తననెవరు ఎదురించలేరని అనుకుంది మరణం దర్పముతో, కరచింది మట్టి నీ విజయంతో. యేసు నీవే మహిమ గల రాజువు, మరణాన్ని ఓడించావు, విజయాన్ని సాధించావు, నీకెవ్వరు సాటిరారు, నీ వంటి వారే. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ నామాన్ని ఎందుకైనా, ఈ నామం కోసం ఎందుకు నన్ను చచ్చిపోవడానికి సిద్ధమంటున్నాడంటే, అసలు ఈ నామంలో ఏముందంటే దేవుని బిడ్డలారా మీకు చెప్తా వినండి, ఈ నామం ఎంత గొప్ప నామము. ఈ లోకంలో మేము గొప్పలం అనుకున్న వాళ్ళు మొత్తం కూడా ఆ చావుకు బానిసలు అయిపోయిన వాళ్ళే, ఆ చావుకి తల ఒగ్గిన వాళ్ళే. స్తోత్రం కలుగునుగాక. మరణం టైం వచ్చేసరికి చెప్పండి కాదని అనగలడా? చెప్పాలి. అనగలడా? హల్లెలూయా. అనగలడా? ఏమంటే చెప్పండి, అనగలడా? అందుకే మరణాన్ని జయించి, మరణాన్ని ఓడించి, మరణాన్ని మట్టి కల్పించిన వీరుడు నేను ప్రకటిస్తున్న యేసు. ప్రైజ్ గాడ్. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ మరణమును జయించగలిగిన వీరుడు ప్రపంచంలో యేసు ఒక్కడే, మరెవరు లేరు. ఆమేన్. ఒకప్పుడు పౌలు ఏం చేశాడు తెలుసండి, అసలు యేసు నామం ఎత్తకూడదు. ఏ ఎందుకని? మాకు పూర్వపు భక్తి ఉంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, మాకు పూర్వపు ఆచారాలు ఉన్నాయి, మాకు పూర్వపు పద్ధతులు ఉన్నాయి, ఈ నామం ప్రకటించకూడదని ఈ పౌలే ప్రకటించేవారిని చంపాడు, రక్తము ఒలికించాడు. మరి ఏనేంది, ఈ నామం కోసం నా ప్రాణాలు ఇస్తున్నానంట, ప్రాణాలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు. అంటే ఈ నామములో ఉన్న శక్తి అది. స్తోత్రం కలుగునుగాక. మరణం జయించి తిరిగి లేచిన వీరుడు ప్రపంచంలో యేసు ఒక్కడైతే, ఈ నామంకున్న శక్తి ఏంటో తెలుసా? ఏ నామం గురించి అయితే ప్రియులారా ప్రకటించకుండా ఆటంకపరిచి ప్రకటించేవారిని చంపాడో, ఈ వ్యక్తినే ప్రకటించే వ్యక్తిగా చేయగలిగింది యేసు నామం. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చెప్పలు కొట్టి యేసుని మహిమపరుస్తారా? యేసుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది యేసు నామానికి ఉన్న శక్తే. ఆమేన్. మరణము ఓడెను చెల్లిను గబగబా కొట్టాలి స్పీడ్గా. జయ యేసు మరణము గెలచెను, జయ యేసు, జయ 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 యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు. హల్లెలూయా. మన దేవుడండి జయవీరుడు. ప్రపంచంలో ఎవ్వడు మరణాన్ని జయించాల. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. మరి ఇప్పుడు వాళ్ళు మరణాన్ని జయించలేనప్పుడు మనల్ని మరణం నుండి ఎట్ట తప్పించగలరు? యేసుకు మహిమ కలుగునుగాక.
అందుకే మరణ దినమందు మనలను బ్రతికించగలిగిన శక్తివంతుడు యేసు ఒక్కడే, స్తుతి కలుగునుగాక. అది నామానికున్న శక్తి అండి ప్రిలారా, అది ఈ నామానికున్న శక్తి. యేసుకు మహిమ కలుగునుగాక. అసలు యేసు నామానికున్న మరొక మాట చెప్తాను, ఈ నామంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఈ రాత్రంతా ఈ నామం గురించి చెప్పినా ఇక తనివి తీరదు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఈ నామంలో ఉన్న శక్తి అంటూ తెలుసా, లాజరు అనే వ్యక్తి చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఒకరోజు వెళ్ళి అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక, చచ్చిపోయిన శవానికి ఊపిరి వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి, చచ్చిపోయిన శవానికి ఏమొచ్చింది? ఏమంటే చచ్చిపోయిన శవానికి ఊపిరి ఇవ్వగలిగిన నామం ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నామం. హల్లెలూయా. ఇంకొక మాట ఈ నామం కోసం చెప్పి నేను ముందుకెళ్తాను. ఈ నామం ఏ నామమో తెలుసా? ఆయన ఈ యేసు అనబడినటువంటి ఈ దేవుడు అసలు ఈ భూలోకానికి సంబంధించిన దేవుడే కాదు. స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన ఏ దేవుడు? పరలోక దేవుడు. చెప్పండి అండి, ఏ దేవుడు? మరి ఎందుకు వచ్చాడు భూమి మీదకి అంటే, సర్వమానవాళిని రక్షించడానికి. హల్లెలూయా. ఎవరిని రక్షించడానికి? ఇప్పుడు మానవులు అందరూ కూడా ఎవరి ద్వారా వచ్చారు? ఆదాం ద్వారా వచ్చారు. అందుకే ఏ కులవాడిదైనా చెప్పండి, తెల్లోడైనా నల్లోడైనా చెప్పండి, పెద్దోడైనా చిన్నోడైనా ఏ గోత్రమైనా ఎవడు రక్తమైన కోస్తే ఎర్రగానే వచ్చింది.